బుధవారం పశ్చిమ గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు భీమవరంలో టీడీపీ జనసేన నేతలతో సమావేశమై సీట్ల విషయంపై చర్చిస్తారు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి జనసేనకు దక్కే సీట్లన్నీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి అన్న అంశాలపై భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారన్న ప్రచారం నడుస్తోంది పశ్చిమ గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన ఆసక్తి రేపుతోంది బుధవారం భీమవరంలో టీడీపీ జనసేన నేతలతో సమావేశమవుతారు గత ఎన్నికల్లో భీమవరం నుంచి పోటీ చేసిన పవన్ ఈ ఎన్నికల్లో కూడా అక్కడి నుంచే పోటీ చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఇక పొత్తులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి జనసేనకు ఎన్ని సీట్లు దక్కబోతున్నాయి భవిష్యత్ కార్యాచరణ ఏంటి అన్న అంశాలపై కూడా బుధవారం నాటి సమావేశంలో చర్చించబోతున్నారు బుధవారం నుంచి పదిహేడు వరకు ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్ కళ్యాణ్ పర్యటిస్తారు మొదట భీమవరంలో ఆ తర్వాత అమలాపురం కాకినాడ రాజమండ్రిలో పర్యటన ఉంటుంది పవన్ టూర్ షెడ్యూల్లో మొదటే భీమవరాన్ని ఎంచుకోవడంతో అక్కడి నుంచి ఆయన పోటీ చేయబోతున్నారు అన్న ప్రచారానికి మరింత బలం చేకూరిందంటున్నాయి జనసేన వర్గాలు ఇక పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం రాజకీయంగా చైతన్యం కలిగిన నియోజకవర్గం గత ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేశారు పవన్ ఇక్కడి నుంచి పోటీ చేయడంతో భీమవరం ప్రజల దృష్టిని ఆకర్షించింది వైసీపీ నుంచి పోటీ చేసిన గ్రంథి శ్రీనివాస్ పవన్ పై విజయం సాధించారు ఎక్కడ ఓడిపోయారో అక్కడి నుంచే మరోసారి పోటీ చేసి తన సత్తా చాటాలనే యోచనలో పవన్ ఉన్నారని జనసేన నాయకులు చెబుతున్నారు మొత్తానికి పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటన ఆసక్తి రేపుతోంది ఇంతకు ముందు ఇక్కడ చాలాసార్లు సభలు పెట్టడం ఇప్పుడు మరోసారి ఇక్కడి నుంచే పర్యటన ప్రారంభించడం చర్చనీయాంశంగా మారింది భీమవరం నుంచే జనసేనాని పోటీ చేస్తారని జోరుగా ప్రచారం నడుస్తోంది